ఈ వర్క్షాప్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి గారు, అదేవిధంగా అనేక మంది ఇక్కడ అధికారులు, నిర్వాహకులు, బాల్య వివాహాల కోసం, బాలల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. దానితో పాటుగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీనే ప్రధానంగా బాల్య వివాహాలు అనేటటువంటిది వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన కులం అనేటటువంటిది ఎక్కువగా కనపడుతోంది. ఇవాళ యూనిసెఫ్ నివేదిక ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాల్లో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాదాపు 40% బాల్య వివాహాలు భారతదేశంలోనే జరుగుతున్నాయి అని అంటే ఎక్కడ ఉన్నాము మనం అనేటటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 18 ఏళ్లకి తక్కువగా ఉన్నటువంటి అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయడం అనేటటువంటిది ఎందుకు మనం చట్టం చేసినా కూడా అమలు చేయలేకపోతున్నాం అనేటటువంటిది ఈరోజు లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానికి కారణమైనటువంటి పరిస్థితుల మీద అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కారణాలన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆర్థికమైనటువంటి అసమానతలు ఉన్నాయో, అదేవిధంగా నిరక్షరాస్యత అనేది ఉందో, అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించినటువంటి భద్రత ఒక సమస్యగా ఉందో, ఆ పరిస్థితుల్లో ఇవాళ చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది, అమ్మాయికి సంబంధించినటువంటి ఒక కుటుంబం, అమ్మాయికి సంబంధించినటువంటి ఒక భర్త అనేటటువంటిది ఒక భద్రత అని అనుకోవడం వల్ల ఇవాళ చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడం అనేటటువంటిది పెరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా, ప్రధానంగా కృష్ణా జిల్లా కూడా బాల్య వివాహాలలో చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి అనేటటువంటిది రిపోర్ట్స్ చూసినప్పుడు అర్థమవుతోంది. ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఎప్పుడైతే ఒక గర్ల్ చైల్డ్కి భద్రత అనేటటువంటిది ఉంటుందో, బాగా చదువుకుంటే మంచి అవకాశాలు వస్తాయి, అదేవిధంగా అమ్మాయికి సంబంధించి చదువుకునేటటువంటి చోట భద్రత ఉంటుంది, ఉద్యోగం చేసే చోట భద్రత ఉంటుంది అనే పరిస్థితులు వచ్చినప్పుడు చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలనేటటువంటి ఆలోచన కూడా క్రమంగా తగ్గుతుంది. ఇవాళ చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడం వల్ల అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. వాళ్ళు చిన్నప్పుడే గర్భం దాలుస్తున్నారు, చిన్నప్పుడే డెలివరీకి దవ్వడం వల్ల అటు తల్లికి బిడ్డకి కూడా ప్రమాదకరంగా మారుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది, ఆ తర్వాత చాలా జబ్బులు వస్తున్నాయి, చాలా తొందరగా ఆమె జీవితం ముగిసిపోతుంది చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేయడం వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించాలి అని అంటే ఇవాళ బాలికల మీద, బాలికల విద్య మీద, అదేవిధంగా బాలికల స్థితిగతుల మీద ప్రత్యేకించి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తోంది అనేది ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎందుకు మనం ఈ చట్టాన్ని పెట్టుకున్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే దానికి తగిన సెక్యూరిటీ మనం ఇవ్వలేకపోతున్నాం ఇవాళ సొసైటీలో. అందుకనే ఇవాళ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దల్ని కూడా పిలిచాం ఇక్కడికి. ఎందుకంటే ఇవాళ కులము అనేటటువంటి దాంట్లో సంస్కరణ కూడా చాలా ముఖ్యం. కుల సంఘాలకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళకి ఆ కులంలో సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకు ఆలోచనలు మనం చిన్నప్పుడే పెళ్లి చేసేయాలి, చిన్నప్పుడే అమ్మాయికి సంబంధించినటువంటి బాధ్యత తీర్చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలుగుతుందో, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు, ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఎవరైనా కానీ సమానంగా చూస్తోంది, ఆడపిల్లల్ని కూడా బడికి పంపిస్తే ఆ తల్లికి ప్రోత్సాహం అందిస్తోంది అమ్మ ఒడి పథకం ద్వారా, అదేవిధంగా అమ్మాయిలు చదువుకుంటే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ప్రభుత్వం ఇస్తోంది. కనుక ఇవాళ చదివించుకోవడానికి ఏమి ఇబ్బంది లేనప్పుడు చదువుకోవడానికి ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి, అక్షరాస్య కల్పించే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం పెంచుతోంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ రోజున కుల సంఘాల నాయకులు కూడా ఒక ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.